విజయనగరం జిల్లా కొత్తవలస మండల గ్రామంలో ఒకే ఇంట్లో 6 కేసులు నమోదయ్యాయి. దానితో వెంటనే కొత్తవలస సీఏ గోవిందరావు పర్యటించి వాళ్ళని విజయనగరం తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రాకూడదని, కరోనా అనే రోగంతో పోరాడుతున్నామని, రోగితో కాదని ఆయన చెప్పడం జరిగింది. ట్రాఫిక్లో ఎంతవరకు ట్రాఫిక్లో జరిగింది, పోలీసులు వచ్చి తెలివిని పెట్టడం లేకపోతే పక్కన పెట్టడం, అది ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇవి మన కోసం చేసేవి కాదు, పోలీసు వాళ్ళ కోసం మరెవరి కోసం కాదు, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మన కొన్ని ఇప్పటివరకు ట్రాఫిక్ జరిగింది. రీసెంట్లీ ఈ కరోనా వచ్చిందండి, ప్రజల్లో చూస్తున్నా పోలీసు వాళ్ళు కనిపించడానికి పెట్టడం నాకు తీసుకోవడం, ఎందుకంటే శ్వాస అందదని మొదట్లో కొంచెం గాలి తగలడం ఇబ్బంది, ఫ్రీగా అలవాటు పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పెద్ద ఇంట్లో ఉంటే ఫ్రీగా ఉంటుంది, అత్తవారి ఇంటికి వెళ్ళకుండా ఆటోమేటిక్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి, అలా అలవాటు పడితే హ్యాపీగా చేస్తుంది. లేదు మా కన్నరింట్లో చాలా హ్యాపీగా ఉన్నాను, అత్తవారింట్లో ఇబ్బందులు పడుతున్నానని గొడవ పడితే ఇంటికి వచ్చేస్తే కాపురం పోలేదు. కొద్ది కొద్దిగా అలవాటు పడతా ఉంటే అలా అలవాటు అయిపోతుంది. అలాగే మాస్క్ పెట్టడం మొదట్లో నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ఏదో ఊపిరి అందినట్టుగా ఏదో అవుతుందని అనిపిస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్. అలా మనం దాన్ని తప్పదు అని అలవాటు పడతా ఉంటే ఈ రోజు డబుల్ మాస్క్ వేసుకున్నాను నేను, చూసారో డబుల్ మాస్క్ వేసుకున్నాను. అంటే ఒక మాస్క్ వేసుకోవడానికి ఇబ్బంది పడే, నేను రెండు మాస్క్ అలవాటు పడాలి, ఎందుకంటే మనం సర్వ్ అవ్వాలంటే కొన్ని కష్టాలు తప్పే మనం అనుభవించాలి. ఈ టైంలో కాబట్టి మాస్క్ వేసుకుంటే మొదటి రోజు కొన్ని గంటలు ఊపిరి అందని విధంగా ఏదో మనలో మనం ఫీల్ అయ్యి మానేస్తే కరోనా ఎంటర్ అయిందంటే మనతో పాటు మన ఇంట్లో అందరూ ఇబ్బంది పడాలి. ఒకసారి చూస్తున్నారు కదా కరోనా వచ్చింది అనగానే కనీసం అంటే కరోనా అక్కర్లేదు, మన పక్కింటి వ్యక్తి ఉంటే పోదు అనగానే ఎవరు చూడడానికి కూడా వెళ్ళట్లేదు తెలుసా. డాక్టర్ అమ్మ డాక్టర్ కూడా ఎవరు రావట్లేదు, గవర్నమెంట్ డాక్టర్ తప్పదు కానీ ప్రైవేట్ డాక్టర్ చూడండి, ఎంతమంది ఊమంటే వచ్చేవారు, ఇప్పుడు ఏ డాక్టర్ బయట ప్రైవేట్ వస్తారా, అమ్మో రావు ఏమో కరోనా వచ్చిందేమో అని భయం. అంత భయంకరంగా కరోనా ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ అనేది 100% సేవ్ చేస్తుందండి. బాడీలో మనకు ఉన్న దాంట్లో బయట లోపలికి వైరస్ వెళ్ళాలంటే ఒకటి ముక్కు రెండు నోరు, ఈ రెండు ద్వారా మనకు వెళ్తాయి. మూడోది అది వెళ్ళడానికి ప్రధాన కారణం మన చేతులు, ఇక్కడ చేస్తాం చేస్తాం అక్కడ చేస్తాం, ఒకటి నోట్లో చేపెడతాం, ఇంకేదో దీన్ని పట్టుకుంటాం తింటాం ఇవి చేస్తూ ఉంటాం, దీనివల్ల చేతుల వల్ల మనకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాస్క్ ధరించాలి. వేరే వస్తువులు తాకేటప్పుడు ఎనీ ఈయన డబ్బులు కూడా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి డబ్బుల వల్ల కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నాయి. పేపర్ లేదా ఒక వ్యక్తి ముట్టుకున్న వస్తువు రెండో వ్యక్తి ముట్టుకుంటే జాగ్రత్త వహించాలి తప్పదు. లేదా ఇది వాళ్ళకి కేటీవీ న్యూస్.